మనకి ఇఫీలో మంచిగా ఆర్ట్ సినిమాలే వస్తాయనుకుంటాం కానీ ఒక ఆటోబయోగ్రఫికల్ లవ్ స్టోరీస్ ఇట్లా వస్తాయి. ఈసారి ఇట్లాంటి మూవీస్ కొద్దిగా చాలా వచ్చాయి, దాని గురించి మనం మాట్లాడుకుందాం ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పటికే ఇఫీ అయిపోయింది, అయిపోయి దాదాపు 15 రోజులైంది, ఇంకా ఒక వీడియో కూడా మనం స్టార్ట్ పెట్టలేదు. సరే ఇక్కడి నుంచి స్టార్ట్ పెడదాం. ఈసారి ఇఫీలో మొత్తం చూసింది నేను 39 సినిమాలు చూశాను, ఒక షార్ట్ ఫిలిం చూశాను. ఆ షార్ట్ ఫిలిము మనము నార్త్ ఈస్ట్ది అన్నమాట, మణిపురి షార్ట్ ఫిలిం చూశాను. సో ఒక్కొక్కటి మనం చూద్దాం. ఇఫీ ఈసారి 20వ తారీఖు మనం ఫస్ట్ ఫిలిం వచ్చేసి మనం చూసింది ఆల్మా అండ్ ఆస్కార్. ఇది వచ్చేసి ఒక జర్మన్ లాంగ్వేజ్ డ్రామా ఫిలిం. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంద్రా అంటే, ఆల్మా అన్న ఒక మ్యూజిక్ కంపోజర్, ఆమెకి ఆస్కార్ అన్న ఒక ఆర్టిస్ట్ పెయింటర్, వాళ్ళిద్దరి మధ్య జరిగిన 1912లో యాక్చువల్గా జరిగింది, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక లవ్ అఫేర్. 1912 అంటే ఫస్ట్ వరల్డ్ వార్, ఇదంతా కూడా చూపిస్తారు అన్నమాట. వాళ్ళు 1970s 1980s ఆ టైం వరకు బతికి అప్పట్లో చనిపోయారు. ఆల్మా ఏంద్రా అంటే ఆమె చాలా త్వరగా మనుషులపైన బోర్ ఎక్కి మారిపోతూ ఉంటుంది. మనకి సినిమా స్టార్టింగ్లో ఏంద్రా అంటే ఒక మ్యూజిక్ కంపోజర్కి భార్యగా ఉంటుంది, ఆ మ్యూజిక్ కంపోజర్తో భార్యగా ఉంటూ ఇంకొకరితో అఫేర్లో ఉంటుంది, ఎవరితో, ఆర్కిటెక్ట్తో. ఈయన కంపోజర్ చనిపోతాడు, చాలా ఓల్డ్ అతను, అతను చనిపోతాడు. చనిపోయినప్పుడు అతని ఫేస్ని పెయింటింగ్ చేపించాలని ఆస్కర్ని పిలుస్తుంది. మనోడు చూసిన ఫస్ట్ సైట్ నుంచి ఆమెను ఇష్టపడతాడు. ఆమె కొద్దిగా ఆల్రెడీ ఆర్కిటెక్ట్తోను అఫేర్లో ఉంటూ మళ్ళీ వీడితో లవ్లో పడుతుంది. వీడు అమ్మాయి కంటే కొద్దిగా చిన్నోడు. వీడి లవ్ ఏ రేంజ్ స్ట్రాంగ్ పిచ్చోడు ఉంటాడంటే ఆమె వదులుకోలేకపోతూ ఉంటాడు. సో ఈమె ఒక్కొక్కడు ఆర్కిటెక్ట్తో బోర్ కొట్టి మళ్ళీ వీడి దగ్గరకు వస్తుంది. వీడితో ఉన్నప్పుడు కూడా కొద్దిగా చాలా ఏమంటాము ఆమెగా ఉంటుంది అన్నమాట, ఫ్రీగా ఉంటుంది. అలాంటి ఆమె కూడా కొన్ని సంవత్సరాలకి వీడు కూడా బోర్ కొట్టేస్తాడు. సో వీడికి అది తెలుస్తుంది, వీడు ఫ్రస్ట్రేషన్లో, వీడు ఫస్ట్ వరల్డ్ వార్ వెళ్ళిపోతాడు, వచ్చేసరికి వేరే వాడిని తగులుకొని ఉంటుంది. అయినా కానీ వీడు ఆమెను మర్చిపోలేక వీడు ఆమె సైజు బొమ్మను తయారు చేసుకొని బొమ్మతో ఉంటాడు. ఇది మన క్లైమాక్స్. ఇది కానీ ఇదంతా మనకి ఎలా చూపిస్తాడు అంటే ఒక మంచి ఆర్టిస్టిక్గా అద్భుతంగా అయితే మనకి చూపించారు డ్రామా. కానీ ఇది మనం ఫ్యామిలీతో కూర్చొని ఖచ్చితంగా అయితే చూడలేము, ఎందుకంటే చాలా న్యూడ్ సీన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అవన్నీ మనకి కష్టము, మనం ఏం చేయలేమన్నమాట. అవన్నీ ఫ్యామిలీతో చూడకుండా మన హ్యాపీగా మామూలుగా కూర్చొని డ్రామా చూసేటోళ్ళు కూర్చొని చూసారంటే మటుకు ఒక మంచి సినిమా అవుతుంది ఇది. అంటే డీసెంట్ వాచ్, బాగా తీశాడు అనమాట ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో మనకి మ్యూజిక్ అంటూ ఇఫీకి వచ్చే సినిమాల్లో మనకి పెద్ద ఉండవు, దీంట్లో అక్కడక్కడ మ్యూజిక్ ఉంది, అది బాగా అనిపించింది. కెమెరా వర్క్ నీట్గా ఉంది. మనకి 1912 అన్నారు కాబట్టి ఆ ఆర్ట్ వర్క్ కానీ ఆ ఇది మట్టుకు మనకి నీట్గా అనిపిస్తుంది. సో ఈ సినిమా ఎక్కడ దొరుకుతుంది అంటే ఖచ్చితంగా ఈ మధ్య జరిగే ఏమైనా ఫిలిం ఫెస్టివల్లో వెళ్ళి చూశారంటే దొరకవచ్చు, లేదా ఇంకా ఆన్లైన్లో వెతకాల్సిందే. ఇఫీ గురించి చెప్పేవి నేను, ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సినిమా ఇంకా ఆన్లైన్లో మనం వెతకాల్సిందే. అవి కొన్ని దొరుకుతాయి, కొన్ని అసలుకే దొరకవు, టైం పట్టచ్చు. కానీ ఇది ఒక చూడదగ్గ సినిమా, మీకు దొరికిందంటే మటుకు చూడండి. డ్రామాస్ ఇష్టపడేటోళ్ళు మటుకు చూడండి, డిసప్పాయింట్ అయితే అవ్వరు, కొద్దిగా మంచిగా బాగానే ఉంది అన్నమాటకు అనిపిస్తారు. సో ఈ సినిమా గురించి అంతే. మనము ఇంకో సినిమా గురించి మనము ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోమాకండి.
ఈ ఫీల్ వచ్చే సినిమాలు అంటే రెగ్యులర్గా మనకి దొరకని సినిమాల గురించి మనం మాట్లాడతాం. అలాంటి వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ.